శ్రీమతనమా శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగం రెండవ అధ్యాయం ఐదవ శ్లోకం గూరూన్ అహత్వా హి మహానుభావాన్ గూరూన్ అహత్వా హి మహానుభావాన్ అది విడగొట్టుకుంటే గూరూన్ అహత్వా మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్య మపీహలోకే శ్రేయ భోక్తుం భైక్ష్యం అపి లోకే అది విడగొట్టుకుంటే అనమాట అలా విడగొట్టుకుని చదువుకోలేం కదా శ్లోకం అంతా కలిపే చదువుకోవాలి కదా గురూన హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం హత్వార్థ కామాంస్తు గురూని హైవ

మళ్ళీ ఒకసారి శ్లోకం చదివేసుకుందాం గురూన హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం హత్వార్థ కామాంస్తు గురూని హైవా భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ మానవ బంధాలకి ఎంత విలువిచ్చాడో అర్జునుడు ఆయన్ని చూసైనా సరే మనం నేర్చుకోవాలి ఏమంటున్నారంటే ఇక్కడ పూజింపదగిన వారు కదా నా తాతగారు అలాంటి తాతగారిని గురువులను చంపటం కన్నా పాపం ఇంకోటి ఏమైనా ఉందా ఆ పాపం మూటగట్టుకుని నరకానికి పోవటం కంటే నాలుగేళ్లు అడుక్కుని తినడం మంచిది ఈ లోకంలో అంతకంటే శ్రేయస్సు ఇంకోటే లేదు అని చెప్పి చెప్తున్నారు తాతలని తండ్రులని గురువులని బంధువులని స్నేహితులని అందరినీ చంపేసి వాళ్ళ రక్తంతో తడిసిన రాజ్యాన్ని నేను అనుభవించటం కంట ఆ భిక్షాన్నం తింటే మంచిది కదా కృష్ణ యుద్ధం చేస్తే చివరికి నాకు వచ్చేది ఏంటి రక్తపు కూడాడే కదా ఈ భస్మసింహాసనమే కదా నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేకుండా ఈ శ్మశానాన్ని ఎలా పరిపాలించమంటావు ఈ రక్తసిక్తమైన రాజ్యసుఖాలని ఎలా అనుభవించమంటావు దీనికంటే నేను భిక్షాటన చేసుకుని జీవిస్తాను అని చెప్పి అర్జునుడు అంటున్నారు అంటే అర్జునుడికి అప్పుడే తాను అందరినీ ఓడించి అందరినీ చంపి తానే గెలిచినట్లు అనుకుంటున్నాడు కానీ జయాపజయాలు తన చేతుల్లో లేవు అనే సందేహం ఒక పక్క మనసులో అలా తొలుస్తూనే ఉంది ఎంత అద్భుతంగా మానవ సంబంధాలకి విలువిచ్చాడో నాకు రాజ్యం అవసరం లేదు ఈ యుద్ధం వద్దు నా వాళ్ళందరినీ చంపుకోవడం వల్ల నాకేంటి లాభం అని అడుగుతున్నారు మనం ఇదే శాశ్వతంగా మిగిలిపోయినది బంధాలు మాత్రమే ఈ రాజ్యము ఈ డబ్బు ఇవన్నీ మనకి శాశ్వతంగా మిగిలిపోవు కానీ ఈ కాలంలో ఈ ఆస్తి కోసం డబ్బు కోసం బంధాలనే దూరం చేసేసుకుంటున్నాం ఒక పక్క ప్రేమగా ఉండాలి ఈ ఆస్తి ఎందుకు అంతస్తు ఎందుకు అని చెప్పి మాట్లాడుతూనే ఉంటాం కానీ అదే నోరు మళ్ళీ ఆచరణలోకి వచ్చేసరికి అవి ఆచరింపకుండానే మనం మాట్లాడతాం అక్కడికి ఆచరణలోకి వచ్చేసరికి ఏమవుతుంది డబ్బు కావాలి ధనం కావాలి బంధాలు మాత్రం అవసరం లేదు మనం ఎప్పుడు ఏదైతే కావాలి అని అనుకుంటున్నామో అదే చేసి చూపించాలి అప్పుడే మంచి ఫలితం ఉంటుంది అర్జునుడు ఇక్కడ ఎంత గొప్ప యోధుడైనా సరే అతనికి కావాల్సిందేంటి బంధాలు కావాలి నాకు రాజ్యం అవసరం లేదు కృష్ణ అని చెప్పి అంటున్నారు అది మనం అర్జునుడి నుంచి నేర్చుకోవాల్సిన విషయం